వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ ను అడ్డుకునేందుకు వరద బాధితులు ప్రయత్నించారు. భద్రాచలం ముంపు ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తుండగా అశ్వాపురం ఎస్కేటీ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక్కసారిగా బాధితులు రోడ్డుపైకి రావడంతో వారిని పోలీసులు అడ్డుకొని వరద బాధితుల పునరావాస కేంద్రాల్లో గేట్లు వేసి బంధించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ ను అడ్డుకునేందుకు వరద బాధితులు ప్రయత్నించారు. భద్రాచలం ముంపు ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తుండగా అశ్వాపురం ఎస్కేటీ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక్కసారిగా బాధితులు రోడ్డుపైకి రావడంతో వారిని పోలీసులు అడ్డుకుని వరద బాధితుల పునరావాస కేంద్రంలో గేట్లు వేసి బంధించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, సీఎం కేసీఆర్ పర్యటనలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తుంది, సంబంధించి అప్డేట్స్ ఏంటి? భద్రాద్రి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ముంపుకు గురైన వంటి ప్రాంతాలని మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సీఎం కేసీఆర్ అయితే పరిశీలించడానికి వస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తిగా నిరసన సెగలు అయితే తగులుతున్నట్టు పరిస్థితి కాబట్టి మనం చూడొచ్చు. ఏటూరు నాగారం మీదుగా ఇటు మనుగూరు నుంచి అశ్వాపురం నుంచి భద్రాచలం చేరుకుంటున్నాడు. అయితే ఇప్పటికే భద్రాచలం గోదావరి బ్రిడ్జి వద్ద అయితే పూజలు చేస్తున్న నేపథ్యంలో ఇందాక కొద్దిసేపటి కిందట అశ్వాపురంలో బాధితులు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఎక్కువ సంఖ్యలో కూడా అశ్వాపురం సంబంధించి అక్కడ ఎక్కువ కూడా ముంపు గురైన పరిస్థితి కనపడుతుంది. వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాలు ఉన్నారు. అయితే పునరావాస కేంద్రాల్లో ఉన్న నేపథ్యంలో కేసీఆర్ కాన్వాయ్ కూడా అటువైపు నుంచి వస్తున్న నేపథ్యంలో పూర్తిగా కేసీఆర్ మేము అడుగుతామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులు అక్కడ ఉన్న అధికారులు నిలదీయడంతో కూడా వాళ్ళనైతే గేట్లు వేసి పునరావాస కేంద్రాలను నిర్బంధించినటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే సీఎం కేసీఆర్ ఇక్కడ మా ముందు నుంచి పోతుండు, కనీసం మా బాధ మా గోడు కూడా పట్టించుకుంటలేదని చెప్పేసి కూడా అయితే వాళ్ళ ఆందోళన దిగిన పరిస్థితి కాబట్టి పూర్తిగా మనం చూసుకోవచ్చు. అక్కడ ఏదైతుందో బాధితులు మొత్తం కూడా బాధితులు లోన పునరావాస కేంద్రంలో పెట్టేసి లాక్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి గేటుకు లాక్ చేసి లోన వాళ్ళని ఉంచిన పరిస్థితి కాబట్టి అయితే వాళ్ళు కూడా ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అయితే సీఎం కేసీఆర్ వరద బాధితులు కలవడానికి వస్తుంది కాబట్టి వరద ముంపు ప్రాంతాలను చూడడానికి వస్తుంది కదా, వరద బాధితులేమే కదా మేము మేమే చేసినాం మమ్మల్ని కలవడా అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఇప్పటికే వరదలో దాదాపుగా 4 రోజుల కాంచి వాళ్ళ ఇండ్లు మొత్తం కూడా నానుతున్నాయి, సర్వసం కోల్పోయాం మేము, కట్టుబట్టలతో వచ్చి పునరావాస కేంద్రాలు ఉన్నాం, కనీసానికి మా గోడు కూడా పట్టించుకోవడం చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాబట్టి పూర్తిగా అంటే వరద బాధితులు 6 మండలాల్లో ఇక్కడ ఉన్న పరిస్థితి కాబట్టి సర్వసం కూడా వాస్తవానికి సర్వసం కోల్పోయినారు. ఎందుకంటే పూర్తిగా మనం చూసుకోవచ్చు ఇండ్లు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా 2 స్టేజ్ వరకు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. అయితే పూర్తిగా మేము నష్టపోయినాం, కనీసానికి మా గోడు పట్టించుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కాబట్టి అయితే పునరావాస కేంద్రాల్లో పూర్తిగా మనం చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి బాధితులు మొత్తం కూడా ఆందోళన చేస్తున్నారు. అంతేకాకుండా మొదట ఎక్కడైతే రోడ్డుపై కూడా బేటాయించిన పరిస్థితి కాబట్టి వాళ్ళందరినీ వెంటనే కూడా చెల్లాచెదురు చేశారు. కొంతమందిని మాత్రం పూర్తిగా పునరావాస కేంద్రాలు ఉన్న వాళ్ళని అలాగే లాక్ చేసిన పరిస్థితి కాబట్టి గేటుకు లాక్ చేసి లోనే ఉంచిన పరిస్థితి కాబట్టి ఏదైనా పూర్తిగా కేసీఆర్ పర్యటనకు ఉద్రిక్తత దారి తీసిన పరిస్థితి కాబట్టి అంతేకాదు పూర్తిగా మనం చూసుకోవచ్చు భద్రాద్రి జిల్లా సంబంధించి కాంగ్రెస్ నాయకులు కూడా ముందస్తే అరెస్టులు చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతుంది. అంతేకాకుండా కేసీఆర్ ఒక హామీ ఉంది భద్రాచలం దాదాపుగా మనం చూసుకోవచ్చు ఒకసారి అంటే 6 సంవత్సరాల కిందట భద్రాచలం వచ్చినప్పుడు కళ్యాణం టైంలో ఇక్కడ భద్రాచలానికి టెంపుల్ సిటీగా చేస్తాం 100 కోట్ల రూపాయలు కూడా మీకు మంజూరు చేశామని చెప్పాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పైసా పని కూడా ఇక్కడ జరగలేదు. గోదావరి కరకట్ట సుందరీకరణ కాదు పూర్తిగా ఇక్కడ భద్రాచలం సంబంధించి పూర్తిగా ఏర్పాట్ల విషయంలో చేస్తామని చెప్పారు. అయితే 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారిగా భద్రాచలం ముంపు ప్రాంతాలకు వస్తున్న పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా అడ్డుకునే ప్రయత్నం కొంతమంది చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. ఎందుకంటే వాస్తవానికి 6 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే 100 కోట్ల హామీ ఇచ్చాడో ఆ హామీ కూడా నీటి బుడగలాగానే అయిపోయింది. ఇంతవరకు కూడా
పైసా పనికి తరగలేదు వీసావంత అభివృద్ధి చేయలేదని కొంతమంది ఆరోపణలు చేసినట్టు పత్రిక అనేది ఎక్కువగా భద్రాచలం సంబంధించి గాని అది అశ్వపురం గానండి కొన్ని పూర్కంపాడ గానండి అది తారపాక ఈ ప్రాంతంలో పూర్తిగా వరద బాధితులు ఎక్కువ ఉన్నారు వాళ్ళంతా సర్వసం కోల్పోయామని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే వాళ్ళకి సంబంధించి పూర్తిగా మాకు ఆ న్యాయం చేయాలి ఏదైతే ఉందో బాధితులకు సంబంధించి పూర్తిగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో అక్కడి నుంచి వస్తున్న కాన్వాయ్ వాళ్ళ ముందటి వరద బాధితుల ముందటి నుంచి వస్తున్నాడు వాళ్ళని కనీసం కలవకుండా మమ్మల్ని కలవకుండా ఎలా వస్తాడని చెప్పేసి అయితే వాళ్ళు ఆందోళన చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది అయితే కొద్దిసేపట్లోనే ఇప్పుడు మనం చూసుకోవచ్చు కరకట్ట ప్రాంతానికి కూడా సీఎం కేసీఆర్ చేరుకున్నాడు కరకట్ట ప్రాంతంలోని వరదని ఏదైతే ఉందో గోదావరి వరదని అయితే పరిశీలిస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది అనంతరం ఇక్కడ ఉన్నట్టు భద్రాచలంలో కొన్ని ఏరియాలు ఉన్నాయి ఆ ఏరియాలు నీట మునిగినట్టు పరిస్థితి కాబడుతుంది వాళ్ళ దగ్గర ఆ ఏరియా నీట మునిగినట్టు ఏరియాలో కూడా పూర్తిగా ముంపుకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించినాడు అనంతరం ఇక్కడ ఉన్నటువంటి కొన్ని వరద ప్రాంతాల్లో కొంతమంది ఉన్నారు ఆ ముంపు గురైనటువంటి వరద ప్రాంతాలకు సంబంధించినటువంటి ఎస్ వాళ్ళందరూ కూడా అంటే అదుపులోకి తీసుకున్నారు మనం చూడొచ్చు పునరావాస కేంద్రంలో ఉన్న వాళ్ళని లాక్ చేసినట్టు పరిస్థితి కాబట్టి అది ఇప్పుడు రిలీజ్ చేశారు ఎందుకంటే సీఎం కేసీఆర్ ఆల్రెడీ అశోక్పురం నుంచి భద్రాచలం చేరుకున్నారు కాబట్టి అక్కడ ప్రాబ్లం ఏం లేదు కానీ ఇప్పుడు మాత్రం మనం చూడొచ్చు భద్రాచలం వద్ద అయితే కొంతమంది కాంగ్రెస్ నాయకులు అటు తారపాక కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే అరెస్ట్ చేశారు రాజకీయ పరమైనటువంటి వివాదాలు ఉండవద్దని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే అరెస్ట్ చేశారు కానీ వరద బాధితుల నుంచి అయితే నిరసన సగలు ఎక్కువ ఎదురవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే పూర్తిగా మనం చూడొచ్చు ఈ 4-5 రోజుల కంచి కూడా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు పునరావాస కేంద్రాల కనీసానికి వసతులు కూడా కల్పించలేదని చెప్పేసి కూడా నిన్న ఆందోళన చేసినట్టు పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు పునరావాస కేంద్రాలకు సంబంధించి ఏదైతే వరద ప్రాంతాలు చూసుకొని పునరావాస కేంద్రాలకు వెళ్తారు పునరావాస కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు ఎదురైతే అనేది పూర్తిగా చూడాలి అంటే కొన్ని సెలెక్ట్ చేశారు ఆ సెలెక్ట్ చేసిన ప్రాంతాలకే సీఎం కేసీఆర్ వెళ్తారా లేదంటే అన్ని ప్రాంతాలు ఏదైతే పునరావాస కేంద్రాలు తిరుగుతున్నా అనేది చూడాలి పూర్తిగా అయితే ఇంకా ఇప్పుడైతే భద్రాచలం సంబంధించినట్టు కరకట్ట దగ్గర అయితే కరకట్ట ప్రాంతాన్ని అయితే పరిశీలించినట్టు పరిస్థితి కాబడుతుంది కావ్య. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ ను అడ్డుకునేందుకు వరద బాధితులు యత్నించారు. భద్రాచలం ముంపు ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తుండగా అశ్వపురం ఎస్కేటీ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక్కసారిగా బాధితులు రోడ్డుపైకి రావడంతో వారిని పోలీసులు అడ్డుకుని వరద బాధితుల పునరావాస కేంద్రంలో గేట్లు వేసి బంధించారు. పెద్ద వెహికల్
వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ ను అడ్డుకునేందుకు వరద బాధితులు ప్రయత్నించారు. భద్రాచలం ముంపు ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తుండగా అశ్వాపురం ఎస్కేటీ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక్కసారిగా బాధితులు రోడ్డుపైకి రావడంతో వారిని పోలీసులు అడ్డుకుని వరద బాధితుల పునరావాస కేంద్రంలో గేట్లు వేసి బంధించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ ను అడ్డుకునేందుకు వరద బాధితులు ప్రయత్నించారు. భద్రాచలం ముంపు ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తుండగా అశ్వాపురం ఎస్కేటీ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక్కసారిగా బాధితులు రోడ్డుపైకి రావడంతో వారిని పోలీసులు అడ్డుకుని వరద బాధితుల పునరావాస కేంద్రంలో గేట్లు వేసి బంధించారు. Thank you.
వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ ను అడ్డుకునేందుకు వరద బాధితులు ప్రయత్నించారు. భద్రాచలం ముంపు ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తుండగా అశ్వపురం ఎస్కేటీ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక్కసారిగా బాధితులు రోడ్డుపైకి రావడంతో వారిని పోలీసులు అడ్డుకుని వరద బాధితుల పునరావాస కేంద్రంలో గేట్లు వేసి బంధించారు.